మరో మూడు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఇటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో మళ్లీ నిలుస్తూ ఉండగా డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బిడెన్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు ఈ క్రమంలోనే వరుస మీడియా సమావేశాలు జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో ఓ ప్రశ్న అడగాలని ఐదేళ్లుగా ఎదురు చూశారు ఎస్వీ డేట్ అనే ఓ జర్నలిస్టు ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోని మీడియా సమావేశం నిర్వహించే గదికొచ్చారందరూ ఇక ముందుగా మాట్లాడిన ట్రంప్ ఆ తర్వాత జర్నలిస్టుల నుంచి ఏమైనా ప్రశ్నలున్నాయా అని అడిగారు ఈ క్రమంలోనే ట్రంప్ ను పలు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు జర్నలిస్టులు జర్నలిస్టులు వేస్తున్న ప్రశ్నలకు ట్రంప్ కూడా సమాధానం చెప్తూ వచ్చారు అనుకోకుండా ఆయన్ను ఓ ప్రశ్న షాక్ కు గురిచేసింది గత మూడేళ్లలో అమెరికా ప్రజలకు అన్ని అబద్ధాలే చెప్పారని మీరు అంగీకరిస్తారా అని జర్నలిస్ట్ డేట్స్ ట్రంప్ ని అడిగారు దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ట్రంప్ ఇందుకు ట్రంప్ అలా ఎవరు చేశారు అంటూ తిరిగి ప్రశ్నించారు దీంతో మీరు ప్రజలను అబద్దాలతో వంచనకు గురి చేశారని మరోసారి స్పష్టంగా చెప్పారు డేట్ వేలల్లో అబద్దాలు చెప్పారని డేట్ చెప్తూ ఉండగా ట్రంప్ మధ్యలోనే ఆయన ప్రశ్నకు బ్రేక్ వేసి మరో జర్నలిస్టు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పారు ఆ జర్నలిస్టు పేరోల్ ట్యాక్స్ పై ప్రశ్న సంధించారు కాగా గత నెల జూలైలో ట్రంప్ తన పాలనలో ఇరవై వేలకు పైగా అబద్ధాలు తప్పుడు మాటలు చెప్పారని ప్రముఖ పత్రిక వాషింగ్టన్ రిపోర్ట్ చేసింది ఇది పక్కన పెడితే తనకు తొలిసారిగా ట్రంప్ను ప్రశ్న అడిగే ఛాన్స్ వచ్చిందని అందుకే ఆ ప్రశ్న వేసినట్లుగా డేట్ చెప్పారు మార్చి నెలలో కూడా ఇదే ప్రశ్న వేస్తున్న సమయంలో మధ్యలోనే బ్రేకులు వేశారని అయితే ఈసారి ట్రంప్ తనను మర్చిపోయి ఉంటారని అందుకే అవకాశం ఇచ్చి ఉంటారని డేట్ చెప్పారు అంతేకాదు తనకు ఎప్పుడు ప్రశ్నలు వేసేందుకు అవకాశం ఇచ్చినా కూడా మూడేళ్ల పాలనలో తాను చెప్పిన అబద్దాలపైనే ప్రశ్నించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లుగా డేట్ చెప్పారు అయితే ట్రంప్ ఆడిన అబద్దాలు మరో పదేళ్లు కూడా గుర్తుంటాయని ఈ సందర్భంగా డేట్ అన్నారు ఇక ట్రంప్ తన ప్రశ్నను విస్మరిస్తారని తనకు ముందే తెలుసని అందుకే ప్రిపేర్ కూడా అయినట్టు డేట్ అన్నారు ఇక మరోసారి ఛాన్స్ వస్తే ఎలాంటి ప్రశ్న వేస్తారని అడగ్గా అందుకు తెలివిగా సమాధానం చెప్పారు డేట్ గతంలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని అబద్దాలెందుకు చెప్పారని తిరిగి మళ్లీ అదే ప్రశ్న సంధిస్తాను అంటూ డేట్ వెల్లడించారు